వెల్కమ్ తెలుగు కేసీఆర్ అంటే మాటలతో మాయ చేస్తారు ఆయన చెప్పే మాటలు వింటే ఎవరికైనా కడుపు నిండిపోతుంది కానీ ఆ మాటలన్నీ పెట్టేవేనని తెలిస్తే కడుపు మండిపోతుంది అది ప్రజలకు మరి దేవుళ్ళేం చెయ్యాలి కేసీఆర్ ఎక్కడ బహిరంగ సభ పెట్టినా ఆ జిల్లా ఆ మున్సిపాలిటీ ఆ పంచాయతీలకు వందల కోట్లు ఉదారంగా ప్రకటించేస్తూ ఉంటారు ఆ నిధులన్నీ ఇచ్చేసామని ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రచారం చేసుకోలేదు ఇచ్చి ఉంటే చేసుకునేవారు అదే కోవలో ఆలయాలకు సున్నం పెట్టారు కేసీఆర్ ఒక్క యాదాద్రికి మాత్రమే వందల కోట్లు ఇచ్చారు మిగతా ఆలయాలకు మాత్రం మాటలు మాత్రమే ఇచ్చారు సొమ్ములు మాత్రం రిలీజ్ చేయలేదు దీంతో యాదాద్రి వెలిగిపోతోంది ఆ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది కానీ ప్రఖ్యాతిగాంచిన ఇతర తెలంగాణ ఆలయాలన్నీ వెనకబడే ఉన్నాయి ఆయా దేవుళ్ళ భక్తులు అసౌకర్యాల లేమితో ఇబ్బంది పడుతూనే ఉన్నారు తెలంగాణలో యాదాద్రి కంటే ఎక్కువగా దేశవ్యాప్తంగా భక్తుల దృష్టిని ఆకర్షించే ఆలయాలు ఉన్నాయి ఖమ్మం భద్రాద్రి వేములవాడ రాజన్న బాసర సరస్వతి కొండగట్టు అంజన్న వంటి ఆలయాలు ఎన్నో ఉన్నాయి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ఆలయాల్లో వచ్చిన మార్పులేంటి అని ఒక్కసారి అవలోకనం చేసుకుంటే అసలు ఎలాంటి మార్పులు రాలేదని సులువుగానే అర్థమైపోతుంది ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని ఆలయాల దశ దిశ మార్చేస్తానన్న కేసీఆర్ మాటలే చెప్పారు కానీ ఇంతవరకు నిధులు మాత్రం విడుదల చేయలేదు వివిధ సందర్భాల్లో కేసీఆర్ కేసీఆర్ చెప్పిన మాటలు విని ఆయా కూడా ఔరా అనుకోకుండా ఉండలేరు తెలంగాణ ప్రజల ముందు ఇప్పుడు యాదాద్రి ఆలయం ఉంది సీఎం కేసీఆర్ బాధ్యతలు స్వీకరించిన కొత్తలోనే యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని తిరిగి కట్టాలని నిర్ణయించారు రెండు వేల పదహారులో యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి పన్నెండు వందల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు అన్నట్లుగానే పనులు చేశారు యాదాద్రితో పాటే ఫండ్స్ ఇస్తామని డెవలప్ చేస్తామని కేసీఆర్ నుంచి హామీలు పొందిన ఇతర ప్రధాన ఆలయాల పరిస్థితి మరోలా ఉంది వేములవాడుకు ఏడాదికి వంద కోట్ల రూపాయలు లెక్కన నాలుగేంట్ల పాటు నిధులిస్తామని ఆరేంట్ల కింద సీఎం ఇచ్చిన హామీ జాడలేకుండా పోయింది భద్రాద్రి రామాలయానికి నాలుగేండ్ల కింద ఇస్తామన్న వంద కోట్ల రూపాయలు పత్తా లేవు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి మూడేండ్ల కింద మాస్టర్ ప్లాన్ రెడీ చేసిన మొలనపడింది యాదాద్రి నర్సన్న గుడికి తప్ప ఏ ఒక్క గుడికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేదు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద హనుమాన్ టెంపుల్ గా గుర్తింపు పొందింది కొండగట్టు ఆలయం సర్కారు ఆదేశాలతో కొండగట్టు అంజన్న ఆలయాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు మాస్టర్ ప్లాన్ నేటికీ కాగితాలను దాటలేదు వాస్తవానికి మాస్టర్ ప్లాన్కు ముందే కొండగట్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రెండు వేల పద్నాలుగులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గుట్టపైకి రోప్వే నిర్మాణం కోసం ప్రపోజల్స్ రెడీ చేసింది మెట్లదారిని కొత్త హంగలతో తీర్చిదిద్దడానికి టెండర్లు పిలిచి కాంట్రాక్టు అప్పగించినా ఈనాటికి పనులు మొదలవలేదు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పన్నెండున కొండగట్టు ఘాట్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగి అరవై ఐదు మందికి పైగా మృతి చెందారు మూలమలుపుల వల్లే యాక్సిడెంట్లు జరుగుతున్నాయని తేల్చిన అధికారులు రోడ్డుపై వెహికల్స్ రాకపోకలు నిషేధించారు కొత్త ఘాట్ రోడ్డు కట్టాకే అనుమతిస్తామన్నారు మూడేండ్లు గడిచినా రోడ్డు లేక భక్తులు పది కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్తున్నారు ఈ ఏడాది ప్రారంభంలో కొండగట్టును యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామని వంద కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ తర్వాత వాటిపై సమీక్షించడానికి కొండగట్టు వెళ్లారు అంజన్నను దర్శించుకుని సమీక్ష చేశారు ఈ సమావేశంలో హఠాత్తుగా మరో ఐదు వందల కోట్లు మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు సుమారు ఎనిమిది వందల యాభై ఎకరాల్లో ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు చేయాలి పెద్ద వాల్ పార్కింగ్ పుష్కరిణి అన్నదాన సత్రం కళ్యాణకట్ట కోనేరు పుష్కరిణి అభివృద్ధి చేయాలి ఎనభై ఆరు ఎకరాల్లో సువిశాల పార్కింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు కానీ విడుదల చేసిన నిధులు జరిగిన పనులు ఏవీ లేవు ప్రభుత్వం వాళ్ళు మేము డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్తున్నారు గుళ్ళు అన్నిటికీ వందల కోట్లు ఇస్తామని చెప్తున్నారు సో నిజంగా డెవలప్ తెలంగాణ తరపున నాకు తెలియదు కానీ ఇక్కడ అయితే డెవలప్మెంట్ అంటున్నారు కానీ ఇన్ని వే ఇందులో పది దుకాణాలు ఉంటే ఇప్పుడు ముప్పై దుకాణాలు ఇవి తక్కువ గిరాకీ అంత ఉండదు జరుగుతుంది ఇట్లనే ఇక రోడ్ల మీద కట్టిస్తున్నారు ఇది రోడ్డు మీదనే కదా బాబు ఏమన్నా పక్కకుందా సైడ్ ఉందా రోడ్డు మీదే ఉంది కేసీఆర్ ఆడ ఇస్తాడు అట్లనే అంటాడు అట్లనే చెప్తారు కానీ మధ్యాహ్నం తింటారు మాకేవారు బాబు డబ్బులు ఏం లేదు ఇప్పుడు ఫ్రీ గవర్నమెంట్ ఇప్పుడు కేసీఆర్ గారు అంటున్నారు కదా అంటే అన్ని గుళ్ళకి డబ్బులు అన్నాడు వందల కోట్లు ఇస్తానారు ఇవ్వలేదు చెప్తున్నారు వేదాద్రి ఒక్కటే పట్టించుకుని చెప్తున్నారు నిజంగా అసలు డెవలప్ చేస్తున్నారా టెంపుల్స్ ని తెలంగాణలో లేదు డెవలప్ చేస్తున్నారు మన అమ్మవారి కళ్యాణం అయింది కదా జూన్ జూలైలో అప్పుడు కూడా అమ్మవారికి పట్టు ఇవన్నీ పంపించారు వాళ్ళు ఇక వేములవాడ రాజన్నకు కేసీఆర్ మాటల మూటలతో అభిషేకం చేశారు సీఎం హోదాలో కేసీఆర్ రెండు వేల పదిహేను జూన్ పద్దెనిమిదిన వేములవాడ రాజన్నను దర్శించుకున్నప్పుడు పలు అభివృద్ధి పనుల కోసం వెంటనే యాభై కోట్లు ఏటా బడ్జెట్లో వంద కోట్ల చొప్పున నాలుగేంట్ల పాటు నాలుగు వందల కోట్లు ఇస్తామన్నారు ఇప్పుడు ఆ హామీ ఇచ్చి ఎనిమిదేళ్లవుతోంది కనీసం యాభై కోట్లు కూడా విడుదల చేయలేదు గుడిచెరువు ట్యాంకు బండ్ కాటేజీలు ఘాట్ రోడ్డు ప్లానిటోరియం పనోరమా వ్యూ రోప్వే ఇలా చాలా అన్నారు కానీ ఏవీ ఆచరణలోకి రాలేదు వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి శృంగేరి పీఠాధిపతి సూచనలతో ఆలయ ప్రాంగణాన్ని విస్తరిస్తామని చెప్పారు కానీ నిధులిచ్చింది లేకపోగా ఏటా వంద కోట్లు వేములవాడ రాజన్నకు వచ్చే ఆదాయాన్ని దేవాదాయ శాఖ ద్వారా సర్కారు ఖజానాలో వేసుకుంటోందన్న విమర్శలు మాత్రం వస్తున్నాయి కొత్తగా వేములవాడ వెళ్లే భక్తులు కేసీఆర్ చెప్పే మాటలకు అక్కడ కనిపిస్తున్న పరిస్థితులను చూసి ముక్కున వేలేసుకుంటారు ఒకరిద్దరు కాదు అందరి దేవుళ్లకు నిధులు మాత్రం ఇవ్వలేదు భద్రాద్రి ఆలయానిది అదే పరిస్థితి ఇక తెలంగాణలో మరో ప్రముఖ ఆలయం భద్రాద్రి భద్రాద్రికి వంద కోట్లు కేటాయిస్తా మంచిగా డెవలప్ చేసుకుందామని రెండు వేల పదహారులో సీఎం కేసీఆర్ మాటిచ్చారు సీఎం ఆదేశాల మేరకు అప్పట్లో చిన్నజేయర స్వామి ఆర్కిటెక్ట్ ఆనంద సాయి సుందర భద్రాద్రి కోసం వివరాలు తీసుకుని మాస్టర్ ప్లాన్ తయారు చేసి సీఎంకు అందజేశారు ఆ మాస్టర్ ప్లాన్ సీఎం ఆఫీసు నుంచి ఇప్పటి వరకు బయటకు రాలేదు దక్షిణ అయోధ్య తెలంగాణ రాకముందు అలాగే ఉండిపోయింది రెండు వేల పదహారులోనే కేంద్ర టూరిజం శాఖ రామాయణం సర్క్యూట్లో భద్రాచలం దేవస్థానాన్ని చేర్చి ముప్పై కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కనీసం డీపీఆర్ ఇవ్వకపోవడంతో ఆ నిధులు రాలేదు రామాయణం దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు వసతి సదుపాయాలు అంతంతగానే ఉంటున్నాయి మొత్తం ఇరవై మూడు కాటేజీల్లో నూట ఇరవై రూమ్లే అందుబాటులో ఉన్నాయి రోజూ వేలాదిగా వచ్చే భక్తులకు ఇవి సరిపోవట్లేదు ముక్కోటి శ్రీరామనవమి సమయాల్లో గోదావరి ఇసుక తిన్నెలే భక్తులకు దిక్కవుతున్నాయి అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయానికి వంద కోట్ల రూపాయలు కేటాయిస్తామని తాను దగ్గరుండి ప్రాతిపదికన అన్ని పనులు చేయిస్తానని తుంగభద్ర పుష్కర సమయంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఆలయంలో సౌలతలు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు దర్శనం తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి రూములుగాని షెడ్లు కానీ లేవు దీంతో భక్తులు చెట్ల కిందే గడపాల్సి వస్తోంది అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవదైన అలంపూర్ జోగులాంబ అమ్మవారి గుడి తీవ్ర వివక్షకు గురవుతోంది ఏటా పదివేల మంది అమ్మవారి ఉపాసన చేస్తుంటారు తుంగభద్ర పుష్కర సమయంలో గొందిమల్ల ఘాట్లో పుష్కర స్నానం చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ స్కీమ్ లో చేర్చారు ఎనభై రెండు కోట్లతో ప్రతిపాదనలు పంపగా కేంద్రం ముప్పై ఆరు కోట్లకు ఆమోదం తెలిపింది ఈ నిధులతో పుట్టార్యాలెంపాడు బ్రిడ్జి నుంచి శ్రీ సూర్యనారాయణ స్వామి యోగ నరసింహస్వామి టెంపుల్ను కలుపుతూ జోగులాంబ అమ్మవారి టెంపుల్ వరకు రోడ్డు నిర్మిస్తారు మరికొన్ని పనులు చేస్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిధులు ఇవ్వలేదు ఇక దేశంలో ప్రముఖ సరస్వతి ఆలయం బాసర్లో ఉంది అక్షరాభ్యాసం కోసం విదేశాల నుంచి వస్తుంటారు బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం కోసం యాభై కోట్ల రూపాయలు ప్రకటించారు కానీ ఎప్పటికప్పుడు ప్రకటనలే చేస్తున్నారు అలాగే ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి వంద కోట్ల రూపాయలు కాళేశ్వర స్వామి ఆలయాలకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ప్రకటించారు ఈ నిధులన్నీ కాగితాల మీదనే ఉన్నాయి ఇక ఇతర ఆలయాలకు కెసిఆర్ మాటలే చెప్పారు కానీ ఇచ్చిన నిధులు మాత్రం లేవు కానీ ఆయా ఆలయాల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిధులు సమకూరుతున్నాయి ఒక్క చోటనే నిధులన్నీ పెట్టి అభివృద్ధి చేసి దాన్నే చూపించి కేసీఆర్ ప్రచారం చేసుకుంటూ ఉంటారు ఆలయాల విషయంలోనూ అంతే ఆయన దేవుళ్లకు మాటల మూటలే ఇచ్చారు పదేళ్లలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలోనూ ఆలయాలు బాగుపడలేదు